హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో పులిహోర అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయండి. ప్లీజ్ 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 సపోర్ట్ మీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ మీడియం సైజులో ఒక మామిడికాయను తీసుకున్నానండి. దీని పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్లో నైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే తురుముకొనైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పే పద్ధతిలో చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ తురుముకోవట్లేదండి, ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని మెత్తని గుజ్జులా బ్లెండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేసుకొని, చెప్పాను కదండి, మెత్తటి గుజ్జులాగా పేస్ట్ చేసుకోవాలి. చాలామంది తురిమి చేసుకుంటారు, కాకపోతే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తటి గుజ్జులా చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి, ముందే ఒక గ్లాస్ వరకు రైస్ వండుకొని పూర్తిగా చల్లార్చుకున్నానండి. ఇలా పొడి పొడిగా వండుకోవాలి. రైస్ వండేటప్పుడే కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని కూడా వండుకుంటారు, కాకపోతే నేను వేయలేదు, ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, 2 రెడ్ చిల్లీస్, కొద్దిగా మిరియాలు తీసుకున్నాను. వీటిని పక్కకు తీసుకుందాం. స్టవ్ పై కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. రెడ్ చిల్లీని చుంచుకొని వేసుకోవచ్చు, లేదా అలాగైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా గోలాక 1/4 కప్పు వరకు పల్లీలు వేసుకొని, పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒక 10 మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి 3 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా �ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4-5 రెబ్బల వరకు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న మ్యాంగో పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, ఇలా మామిడికాయని మంచిగా గుజ్జులా చేసుకొని వేసుకొని మంచిగా నూనెలో మగ్గనిస్తే మనం సేమ్ చింతపండు పులిహోర ఉంటుంది కదండి, ఆ పులిహోర చేసుకున్న ఫీలింగే వస్తుంది. ఈ పులిహోర తిన్నవాళ్ళు మామిడికాయతో పులిహోర చేశారా చింతపండుతో పులిహోర చేశారని తేడా తెలియకుండా ఉంటుందండి. చూడండి, ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో చిటికెడు ఇంగువ, కొద్దిగా మెంతి పొడి వేసుకొని 1 నిమిషం పాటు మంచిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాక ఇందులో టేస్టీకి సరిపడ సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవడమే. ఈ విధంగా పులిహోర చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడివేడి రైస్లో పులిహోర కలుపుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా అప్పటికప్పుడు పులిహోర కలిపి బాక్స్లోకి కూడా పెట్టచ్చు అండి. చూడండి, ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా రైస్ను వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదండి, రైస్కి సరిపడా వేసుకుంటూ చక్కగా కలిసేలా కలుపుకోవాలి. రైస్ వండుకునేటప్పుడే కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని మంచి కలర్ కోసం వండుకుంటారండి, లేదంటే చల్లార్చుకున్నాక కూడా రైస్లోనే పసుపు ఆయిల్ వేసుకొని కూడా కలుపుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది, మీకు ఇష్టం ఉంటే అలా కూడా కలుపుకోవచ్చండి మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం. యాక్చువల్లీ నాకు ఇక్కడ రైస్ కూడా మంచి కలర్గా ఉందండి, కాకపోతే వీడియోలో క్లారిటీగా కనిపించడం లేదు. మామిడికాయ గుజ్జులా చేసుకొని లేదంటే తురుముకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 ఇయర్ వరకు యూజ్ అవుతుందండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొద్దిగా మిగిలిందండి, దీన్ని పక్కకు తీసుకుంటాను. చూడండి, పొడి పొడిగా సూపర్బ్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.